వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. భరతనాట్యం ఒక డిఫరెంట్ టైటిల్తో వస్తున్నారు. అసలు మెయిన్ మూవీకి కథకి సంబంధించి మోటివే ఇది భరతనాట్యం టైటిల్ ఉంది కానీ ఇది జరుగుతూ ఉంటుంది కథ అంతా. ఇందులో మీ లైఫ్ హిస్టరీ ఏమైనా మింగిల్ అయింది అనుకోవచ్చా? ఉంటుంది, అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవ్వాలి. స్టోరీ మెయిన్ మోటివ్ ఏంటంటారు అంటే హీరో పాత్రకు సంబంధించి? వెళ్తున్న మార్గంలో తనకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఒక పని చేస్తే అది వేరేలాగా టర్న్ తీసుకొని అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథ ఉంది. ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఏప్రిల్ 5th మనకు అర్థమవుతుంది. గంగవ్వ పాత్ర ఎంతవరకు బాగా సెట్ అయింది అంటారు? హీరో ఒక ఊరు నుంచి వస్తాడు కదా, అక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ తను చేశారనమాట, ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా తను ఉంటుంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్లోని అన్ని మోటివేషనల్ అండ్ ఏదో ఒక సిగ్మెంట్ గురించి ఎక్స్ప్లోర్ చేయటం, బల్గం లాంటి మూవీస్, అక్కడ ఉన్న నేటివిటీని ఎక్స్ప్లోర్ చేయటం, ఇలాంటి వాటిల్లో వస్తున్నారు. సో ఈ ఆ టైప్ ఆఫ్ దీంట్లో భరతనాట్యం మనం ఏ జోనర్గా చూడవచ్చు? ఇది హైదరాబాద్ బేస్డ్గా రన్ అవుతున్న కథ. దాన్ని నేను చాలా ఫిక్షనల్గా వెళ్లకుండా కొంచెం రియలిస్టిక్ బ్యాలెన్స్ చేస్తూనే సినిమాటిక్గా ఆ ఇన్ బిట్వీన్ మెయింటైన్ చేస్తూ వచ్చినాను. సూర్యతేజ ఎలా ఈ సినిమాకి ఎంతవరకు సపోర్ట్ చేశాడు? యాక్టర్గా కొత్త అయినప్పటికీ తను అనుకుని రాసిందే కాబట్టి ఈజీ అయింది. క్యారెక్టర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు కదా, అది హెల్ప్ అయింది తనకి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. భరతనాట్యం 5th ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది పిఆర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్లో వస్తుంది. కేవీఆర్ మహేంద్ర గారు ఇంతకు ముందు దొరసాని మూవీతో మనందరికీ తెలిసిన వ్యక్తి. సో ఈసారి ఈ మూవీకి కూడాను ఆయన డైరెక్ట్ చేశారు. మరి భరతనాట్యంలో ఎలాంటి అంశాలు మనకి చూపించబోతున్నారు, అసలు భరతనాట్యం మెయిన్ మోటివ్ ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. భరతనాట్యం ఒక డిఫరెంట్ టైటిల్తో వస్తున్నారు, అసలు మెయిన్ మూవీకి కథకి సంబంధించి మోటివ్ ఏంటి సార్? ఇది భరతనాట్యం టైటిల్ ఉంది కానీ ఇది భరతనాట్యం వరల్డ్ కాదు, భరతనాట్యం గురించి కాదు. ఓకే, ఒక క్రైమ్ వరల్డ్లో జరుగుతూ ఉంటుంది కథ అంతా. బట్ భరతనాట్యం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ కథ ప్రపంచంలో, అందుకోసం భరతనాట్యం పెట్టడం జరిగింది. ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్. తను చాలామంది సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు కదా డైరెక్టర్ అవ్వడానికి. సో అలాంటి వ్యక్తి అలా ప్రయత్నం చేస్తుంటే వాడి లైఫ్లో ఏం జరిగింది, అతను క్రైమ్ వరల్డ్లో ఎలా పడి అందులోంచి ఎలా బయటపడ్డాడు అనే థీమ్తో ఉంటుంది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి తన లైఫ్ హిస్టరీ అంటున్నారు, ఇందులో మీ లైఫ్ హిస్టరీ ఏమైనా మింగిల్ అయింది అనుకోవచ్చా? ఉంటుంది, అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళ జర్నీ జనరల్గా థ్రెడ్ అంతా ఒకేలాగా ఉంటుంది. వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు, ఎక్కడెక్కడో ఊర్లో నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, ఇలాంటి వాళ్ళు దాదాపు అందరి జర్నీ అలాగే ఉంటుంది. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు చేస్తూ అందులో నుంచి అది అచీవ్ కాక స్ట్రగుల్స్ చేస్తూ వాళ్ళు బ్రతుకు తీరు అంటాం కదా, జీవన పోరాటం, అదంతా ఎలా ఉంటుందో దాదాపు అందరిది అలాగే ఉంటుంది. అఫ్ కోర్స్ నాది కూడా అలాగే ఉంటుంది. అది కొంత రిఫ్లెక్ట్ అయినా కూడా ఈ కథను బాగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అంటే స్టోరీ మెయిన్ మోటివ్ ఏంటంటారు అంటే హీరో పాత్రకు సంబంధించి? హీరో అంటే ఆ హీరో తను డైరెక్టర్ అవ్వాలనుకున్న ఏంతో ఉంటాడు, అందరికీ కథలు చెప్తూ ఉంటాడు, తను రాసుకున్న కథలు అవేం అచీవ్ అవ్వవు. బట్ ఈ వెళ్తున్న మార్గంలో తనకు ఫైనాన్షియల్ క్రైసిస్
వచ్చి దాంట్లో భాగంగా ఒక ఒక పని చేస్తే అది వేరేలాగా టర్న్ తీసుకొని క్రిమినల్స్ మధ్యలో పడతాడు. ఇప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ వేరే వృత్తిలో ఉన్నవాడు తను ఏదైనా అబ్స్టకిల్ ఎదురైతే విలన్స్ మధ్యలోకి వెళితే ఆ పరిస్థితులు ఎదురైతే వాళ్ళ నుంచి బయటికి రావడానికి తన ఇన్స్టింక్స్లోంచి తన తెలివితేటల నుంచి ఎలా బయటపడతాడు ఎలా బయటపడతాడు. కానీ అదే ఫిల్మ్ మేకర్ పడితే తను కథలు రాస్తాడు, తను సినిమా తీయాలనుకుంటున్నాడు, తను కథలు చెప్తూ ఉంటాడు. సో సినిమా ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి కదా, సినిమా మనిషి కదా, వాడు వీళ్ళని ఎలా ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసి బయటపడ్డాడు. మామూలు వ్యక్తి పడడం వేరు, ఫిల్మ్ మేకర్ అవుదామనుకున్నవాడు పడడం వేరు, అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథ ఉంటుంది. అసలు కథకి ఈ టైటిల్కి అసలు సంబంధం లేదు కదా, సో ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది అంటే దీనికంటే సూటబుల్ టైటిల్ ఉండదు ఈ ఈ వరల్డ్కి. ఇది భరతనాట్యం వరల్డ్ గురించి కాదు, బట్ భరతనాట్యం అనే దానికి చాలా సీరియస్ ఎలిమెంట్ ఉంది ఇందులో. దాని చుట్టూనే ఈ కథా ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. అది విలన్స్ వరల్డ్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో దాన్ని మనం రివీల్ చేయలేము ఈ స్టేజ్లో. అది ఏప్రిల్ 5 మనకు అర్థమవుతుంది. దొరసాని మూవీ మీ ఫస్ట్ మూవీ, ఆ మూవీలో తీసుకున్నట్లయితే ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ అండి, దానికి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. అంటే ఒక కథ ఒక స్టోరీ లైన్ తీసుకున్న అంటే డైరెక్టర్ ప్రతి మూవీ దానికి కంపారిటివ్లీ ఉంటుందని ఉంటుంది. యా, మరి మీ ఈ కథలో అలా లేదా? ఎస్ ఎస్, అది ఉండదు. ఇప్పుడు దొరసాని అనేది ఒక ఆర్టిస్టిక్ గా చేస్తూ ఒక లవ్ స్టోరీ ఒక పొయిటిక్ మోడ్లో పీరియాడిక్ రియలిస్టిక్ అప్రోచ్తో ఉంటుంది. దాని ఆ కథా ప్రపంచం అలా ఎగ్జిక్యూట్ చేయబడింది. దానికి కంప్లీట్ అవే ఉంటుంది. ఇది కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఉంటూ ఎంటర్టైనర్, కంప్లీట్ ఎంటర్టైనర్. తర్వాత లాఫ్ ఉంటుంది, ఒక 40 మినిట్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, కట్ పట్టుకొని నవ్వే అంత డెప్త్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది 40 మినిట్స్. సో మనం ఒక దొరసాని లాంటి దాంట్లో కామెడీని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కదా, బట్ ఇది వేరు, ఇది క్రైమ్ కామెడీ. ఓకే, మరి ఆ కమీడియన్స్ని కూడాను కొంచెం ఇప్పట్లో ఉన్న బాగా పాపులర్లో ఉన్న హర్షవర్ధన్ గారు కానీ, వైవా కానీ, తర్వాత గంగవ్వ కానీ వీళ్ళనే తీసుకున్నారు దీనికి. అంటే మీరు చెప్తున్నారు క్రైమ్ రిలేటెడ్ అని చెప్పి, గంగవ్వ పాత్ర ఎంతవరకు బాగా సెట్ అయిందంట దీనికి? గంగవ్వ పాత్ర అంటే హీరో ఉండే హీరో ఒక ఊరు నుంచి వస్తాడు కదా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఆ ఊర్లో ఉండే ఆ క్యారెక్టర్ ఆమెకు అది కరెక్టే. ఆమె ఈ కథ ఈ క్రైమ్ వరల్డ్లో ఏం ఉండదు, కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ తను చేశారనమాట. ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా తను ఉంటుంది వాళ్ళ పేరెంట్స్తో, హీరో పేరెంట్స్తో అక్కడ ఉండే క్యారెక్టర్. అది ఒక ఆర్గానిక్ స్కేల్లో మనకి మన విలేజ్కి మనం వెళితే మనకి ఇలాంటి వాళ్ళు ఎదురుపడి ఏదో ఒక రకంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తారు వాళ్ళు. సో అలాంటి క్యారెక్టర్గా ఉంటుంది ఈ క్రైమ్ వరల్డ్లో ఉన్న క్యారెక్టర్ కాదు అది. ఓకే, బట్ వీళ్ళు వైభవ హర్ష గారు కావచ్చు, అజయ్ ఘోష్ గారు కావచ్చు, హర్షవర్ధన్ గారు కావచ్చు, ఇప్పుడు గతంలో వీళ్ళు చాలా పాపులర్ యాక్టర్స్. వీళ్ళంతా కూడా వీళ్ళు మనకు గుర్తు రాగానే వాళ్ళ క్యారెక్టర్స్ గుర్తొచ్చేసి ఒక సింగిల్గా మనకు కనబడుతుంది, వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు అన్నట్టు కనబడుతుంది కదా. మేము దాన్ని బ్రేక్ చేసాం. ఎలా అంటే వీళ్ళు ఇదివరకు కనిపించిన పాత్రల్లో లా కాకుండా భరతనాట్యంలో వేరుగా ఉంటుంది, వాళ్ళకు ఫ్రెష్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇదివరకు అలా చూడలేదు. హర్షవర్ధన్ గారు కావచ్చు, అజయ్ ఘోష్ గారు కావచ్చు, వైభవ హర్ష గారి అయితే మెనీ అంటే మనం ఎంత ఇమాజిన్ చేస్తే అంత పెద్ద క్యారెక్టర్, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, అజయ్ ఘోష్ గారికి కానీ హర్షవర్ధన్ గారికి కానీ ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళకి డిఫరెంట్ క్యారెక్టర్ అనేది ఇందులో విత్ కామెడీ. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఎవరు కామెడీ చేయరు, డార్క్ కామెడీ బ్లాక్ కామెడీ లాగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్ట్రగుల్ చేస్తూ వాళ్ళు వాళ్ళకు ఒక ఎయిమ్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్ గోల్స్ ఉంటాయి కదా, ఆ వెళ్తున్న ప్రాసెస్లో వాళ్ళకి ఎదురుపడ్డ పరిస్థితులు ఆ అబ్స్టకిల్స్లో నుంచి
దానిలో నుంచి వాళ్ళు ఎలా బయటపడుతున్నారు, వాళ్ళు చేస్తున్న ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడడానికి వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి కామెడీగా మనకి ఎంటర్టైన్ అవుతా ఉంటాం. వాళ్ళు ఎవరు కామెడీ చేయరు. ఓకే, వాళ్ళు చేసే పనుల్లోనే మనకి కామెడీ కనిపిస్తుంది, సిచ్యువేషన్ లోంచి జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రెండ్ లోని అన్ని మోటివేషనల్ అండ్ ఏదో ఒక సిగ్మెంట్ గురించి ఎక్స్ప్లోర్ చేయటం, బల్గం లాంటి మూవీస్, అక్కడ ఉన్న నేటివిటీని ఎక్స్ప్లోర్ చేయటం, ఇలాంటి వాటిల్లో వస్తున్నారు. సో ఈ ఆ టైప్ ఆఫ్ దీంట్లో భరతనాట్యం మనం ఏ జోనర్ గా చూడొచ్చు? ఎస్, ఇది హైదరాబాద్ బేస్డ్ గా రన్ అవుతున్న కథ. నేను కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ లోనే వెళ్ళడం చేయడం అనేది నా స్ట్రెంగ్త్ కూడా. సో హైదరాబాద్ ఎలా ఉండవచ్చు, హైదరాబాద్ లో మనుషులు ఆ క్రైమ్ వరల్డ్ లో ఎలా ఉంటారు, దాన్ని నేను చాలా అంటే చాలా ఫిక్షనల్ గా వెళ్లకుండా కొంచెం రియలిస్టిక్ బ్యాలెన్స్ చేస్తూనే సినిమాటిక్ గా ఆ ఇన్ బిట్వీన్ మెయింటైన్ చేస్తూ వచ్చినాను. ఇప్పుడు బలగం లాంటి సినిమాల్ని, దొరసాన్ లాంటి సినిమాలని కూడా దీనికి కంపేర్ చేయలేము. అట్ ద సేమ్ టైం టూ మచ్ సినిమాటిక్ గా కూడా ఉండదు. ఈ కథ జరగవచ్చు, ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది, అబిలిబిలిటీ కూడా అట్ ద సేమ్ టైం ఉంటుంది. అంటే ప్రతి క్యారెక్టర్ యొక్క స్టోరీ మనం రియల్ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే, ఇప్పుడు హీరో హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరు కొత్త వాళ్ళు, అంటే మీరు కూడా ఇప్పుడు సెకండ్ మూవీ అంటే ఆల్మోస్ట్ కొత్త అనే చెప్పుకోవాలి. కొత్తగా వస్తున్న ఎవరైనా డైరెక్టర్స్ కొంచెం మంచి హీరోస్ చూస్తే బాగుంటుంది, మంచి హీరోయిన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని గురించి ఆలోచిస్తారు. మీరు కొత్త వాళ్ళు తీసుకోవడానికి, అంటే కొత్త వాళ్ళు అంటే అక్కడ ఇప్పుడు దర్శాని టైంలోనేమో అది కొత్త వాళ్ళతోనే చెయ్యాలి, ఆనంద్ శివాత్మిక అలా జరిగింది. ఇప్పుడు నేను యాక్చువల్గా రెండో సినిమాగా వేరే యాక్టర్స్ తో చేయబోతుండగా కరోనా రావడం కొంచెం అలా డిలే అవ్వడం జరిగింది. ఇది నేను వేరే ఒక ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా జరగాల్సిన టైంలో ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అనమాట. భరతనాట్యం అనేది యాక్సిడెంటల్ గా నా ముందుకు వచ్చేసరికి ఇంకా ఎవ్రీథింగ్ రెడీ ఉన్నట్టుగా ఉండడంతో టైం వేస్ట్ కాకుండా ఉంటది అని చెప్పేసి మేటి డిసిజన్ తీసుకొని ఈ ఫిలిం మేకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సూర్యతేజ ఎలా ఈ సినిమాకి ఎంతవరకు సపోర్ట్ చేశాడు? కొత్త అబ్బాయి యా యాక్టర్ గా అంటే ఈ స్టోరీ ఐడియా తనదే. సో దాంట్లో నుంచి తనకు తెలుసు ఆ క్యారెక్టర్, తను హీరోగా చేయాలనుకున్నాడు ఆ క్యారెక్టర్ లో. సో తనకి తెలుసు పూర్తిగా, ఏ యాక్టర్కైనా అంటే ఏ రైటర్కైనా కూడా ఆ కథ వాళ్ళకంటే పక్క వాళ్ళకి ఇంకెక్కువ ఎవరికేం తెలియదు, రాసిన వాళ్ళకే ఎక్కువ తెలుసు కదా. సో తను ప్రొటగనిస్ట్ గా ఊహించుకుంటూ రాసినదే. దాంట్లో భాగంగా తను కెమెరా ముందుకు వచ్చినప్పుడు అది కొంత హెల్ప్ చేసింది. యాక్టర్గా కొత్త అయినప్పటికీ క్యారెక్టర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు కదా, అది హెల్ప్ అయింది, తనకి హెల్ప్ అయ్యి చేయడానికి బాగా ఉపయోగపడింది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఏం హీరోలుగా ఏం ఉండరు కదా, మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్సే. సో అది తను అలాగే ఉండడము తను అనుకొని రాసిందే కాబట్టి ఇప్పుడు ఈజీ అయింది తను ఆ రోల్లో ఫిట్ అవ్వడానికి. ఓకే, మరి హీరోయిన్ మీనాక్షి సంగతి ఏమని చెప్తారు? మీనాక్షిని ఎట్లా క్యాస్ట్ చేశానంటే ఈ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ కథలో, ఇక్కడ నార్త్ ఇండియన్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన వెల్ సెటిల్డ్ అంటే హీరో కంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండే లాంటి క్యారెక్టర్ అది. ఈ అమ్మాయి మాకు ఆడిషన్కి వచ్చినప్పుడు నార్త్ ఇండియన్ రాజస్థాన్ మీనాక్షి. సో నాకు క్యారెక్టర్లో కరెక్ట్గా కనబడింది. దాంట్లో నుంచి ఆమెకి తెలుగు అస్సలు రాదు మన దగ్గరికి వచ్చే సమయానికి, బట్ ఈ అమ్మాయి కరెక్ట్, ఈ అమ్మాయి ఆ లుక్లో ప్రాపర్గా ఉంది ఆ క్యారెక్టర్లో అని చెప్పేసి ఒక 7 నుంచి కంప్లీట్గా ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్ చేస్తున్న టైంలోనే మార్నింగ్ నుంచి నైట్ వరకు మాతో ఉండి తను ప్రాక్టీస్ చేసేది ఆఫీస్లో తన సీన్స్ అన్నీ చాలా కష్టపడి చేసింది. ఫైనల్గా ఈరోజు చాలా నీట్ గా చాలా బాగుంటది క్యారెక్టర్. ఓకే, అంటే మీరు నార్త్ ఇండియన్ అంటున్నారు, తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని తెలుగు వాళ్ళు అంటున్నారు, అక్కడి నుంచి ఎందుకు తీసుకున్నారు? ఆ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ కదా, క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ నార్త్ ఇండియన్ కదా, అది న్యాచురల్ గా ఉంటుంది. నార్త్ ఇండియన్ అమ్మాయిని తీసుకుంటే న్యాచురల్ గా ఉంటుంది అని, అట్లనే ఏం లేదు. దొరసానిలో శివాత్మిక తెలుగు అమ్మాయి కదా, ఇక్కడ కుదరలేదు. ఓకే, ఇప్పుడు
ప్రొడ్యూసర్ విషయానికి వస్తే ఎంతవరకు దీన్ని బే చేయగలిగారు? చిన్న మూవీస్ అయినా కూడా ఇప్పుడు బడ్జెట్లో తీసుకున్నట్లయితే మినిమం ఒక 25-50 వరకు ఇలా అవుతూ ఉన్నాయి చిన్న మూవీస్ అయినా కూడా. ఎంతవరకు బడ్జెట్ అయింది, తను ఎంతవరకు మిస్ చేశారు? జనరల్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అది ఫిజికల్గా ఎంతో స్ట్రెయిన్ ఉంటుంది, మెంటల్లీ ఎంతో స్ట్రెంగ్త్ ఉండాలి, చాలా టైం ఇవ్వాలి. అట్లాంటిది ఒక ఫీమేల్ పాయల్ గారు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి తను ఒక ఫిలిం మేకింగ్ చేయాలనుకోవడమే పెద్ద విషయం, ప్రొడ్యూస్ చేయాలనుకోవడమే పెద్ద విషయం. అది ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలా హ్యూజ్ కోర్స్ ఆఫ్ మ్యాటర్తో రిలేట్ అయిన అంశం. తర్వాత వాళ్ళు ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు వాళ్ళది, అయినప్పటికీ ఇవన్నీ బ్యారియర్స్ ఉన్నప్పటికీ తన ఏదైతే సినిమా చేయాలనేది గోల్ ఉందో దాన్ని అది ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసింది ఒక పాయింట్. రెండో పాయింట్ సినిమా చేస్తున్న ప్రాసెస్లో అంటే నేను ఒక సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్నని తను అనుకుంటూ కంప్లీట్ నాకు వదిలేశారు. అంటే నేను ఏది చేస్తే వాళ్ళు చూస్తూ ఉన్నారు, పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు, కానీ ఇది ఎందుకు, ఇది ఎలా, ఇదే ఏంటి ఏ రోజు అడగలేదు. అది సినిమాకు బాగా హెల్ప్ అయ్యి డైరెక్టర్కి ఒక ఫ్రీడమ్ ఉంటే ఆ అవుట్పుట్ ఎంత బెస్ట్ వస్తుందో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. తర్వాత వాళ్ళు ఏంటంటే చాలా మంచి మనసున్న మనుషులు అనమాట. సో దానివల్ల బాగా చేయడానికి ఒక టీం వర్క్ మనది అని పనిచేయడానికి ఆ స్వభావం అందరికీ హెల్ప్ అవుతుంది కదా, అది జరిగింది ఈ ఫిలిం విషయంలో. పిఆర్ ఫిలిమ్స్కి ఇది ఒక రైట్ స్టార్ట్, రైట్ ఫస్ట్ ప్రాజెక్ట్గా ఉంటుంది. తను బెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తారు ఈ అరౌండ్ 20 మంత్స్గా తనని చూస్తున్నాను నేను. వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు. అంటే ఫస్ట్ టైం మీరు ఆమె దగ్గరికి కథ పట్టుకెళ్ళి వెంటనే ఓకే చెప్పారా? ఇది అలా జరగలేదు యాక్చువల్గా, అదంతా సెట్ అయి నా దగ్గరికి వచ్చింది. ఓకే, మొత్తం అంతా సెట్ అయిన తర్వాత మీ దగ్గర? నా దగ్గరికి వచ్చింది. నా దగ్గర అంటే ఇప్పుడు కరోనా టైంలో సూర్యతేజ ఒకరోజు, సూర్యతేజ నాకు తెలుసు దనియల్ గారు వాళ్ళ ఫాదర్ కదా, సో ఆయన త్రూ నాకు తెలుసు అనమాట. నేను ఏదో కథ చేస్తుంటే అంతకంటే ముందు ఒకటి రెండు డిస్కషన్స్లో నాతో ఉండి ఉన్నాడు అనమాట. అవి ఆ పరిచయంలో భాగంగా ఒకరోజు ఒక కథ మీకు చెప్తానన్నా, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి అని చెప్పేసి ఒక కాఫీ షాప్ లో కూర్చొని చెప్పాడు. యాక్చువల్లీ తన మూవీకి తనే అసిస్టెంట్ డైరెక్టర్ గా కథ మీకు వినిపించాడు, నేరేట్ చేశాడు. నేరేట్ చేసి అంత బాగుంది అంటే నాకు వినగానే అర్థమైపోయింది, ఇది సినిమాగా జరగడానికి అంత స్ట్రెంగ్త్ ఉన్న కథా ప్రపంచం అనేది అర్థమైంది. ఇది జరుగుతుంది, ఇది సక్సెస్ అవుతుంది ఇది చేస్తే. అయితే తను కథ ఎలా ఉంది అని అడగడానికి నాకు స్టోరీ నేరేట్ చేశాడు అని అనుకుంటున్నాను విన్నంతసేపు. బట్ తను హీరోగా చేయాలని అనుకుంటున్నానని, ఇది మీరు చేస్తే బాగుంటుందని అని తర్వాత చెప్పాడు అనమాట. నేను కొంచెం షాక్ అయ్యాను. బట్ ఏదైనా కూడా స్టోరీ నుంచే కదా, స్టోరీ బాగుంటే జరుగుతుంది, బాగాలేకపోతే ఏది చేయలేము. సో ఆ స్టోరీ బాగుండడం. తర్వాత రెండో క్వశ్చన్ ఏముంటుంది, మరి ప్రొడ్యూసర్ అని అనుకున్నప్పుడు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడంతో నేను అది రెండో షాక్ అనమాట, ఓహో ఉన్నారా. సో దాని అలా జరిగింది, రెడీ ఎవ్రీథింగ్ రెడీ అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత ఇంకా స్క్రిప్ట్ రిలేటెడ్ ఒక 3 మంత్స్ అట్లా మళ్ళీ ఇద్దరం కూర్చొని వర్క్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసాము. అప్పటికే అంటే సూర్య త్రూ ఉన్నారు అన్నమాట ప్రొడ్యూసర్స్. వీళ్ళంతా ముందే ఎస్టాబ్లిష్ అయ్యి మీ వరకు వచ్చింది స్టోరీ. ఓకే, ఇందులోని కీలకమైన అంటే ప్రతి మూవీకి ఒక టర్నింగ్ పాయింట్, ఒక మిడ్ పాయింట్ అనేది ఉంటుంది మూవీకి, అది అంటే మీరు ఏం చెప్తారు? ఈ కథకి ఒక కీలకమైన పాయింట్ అని అంటే ఏ మనిషి అయినా కూడా తన ఫైనాన్షియల్ క్రైసిస్ ఓవర్కమ్ చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు. ఆ రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ లైఫ్ ఇంకేటో పోతుంది, ఎటో తను ఏదో ఇది చేయాలనుకుంటే అది ఇంకేటో పోతుంది. ఆ డిసిజనే ఇక్కడ చాలా ఈ కథను తయారు, ఈ కథ అవ్వడానికి కారణమైంది అనమాట. ఏ మనిషి అయినా, అది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఇండివిజువల్గా ఇంకే పర్సన్ అయినా కూడా ఒక క్రైసిస్ పాయింట్ వస్తుంది. ఆ టైంలో తీసుకున్న డిసిజన్ వాడి లైఫ్ని రైట్కి తీసుకెళ్తుందా రాంగ్కి తీసుకెళ్తుందా చెప్పలేము. ఆ ఎలిమెంట్ ఈ కథలో ఉంటుంది, అది ఇంపార్టెంట్ పాయింట్ ఈ కథలో. చివరిగా భరతనాట్యం చూడాలి అనుకునే ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు?
ఇది ఇప్పుడు ఎవరైనా కూడా థియేటర్కి ఎందుకు వెళ్తాం, మనం ఆనందించడానికి వెళ్తాం, ఇది దాన్ని ఉద్దేశించే అద్భుతంగా చెప్పబడిన కథ. మీకు తెర మీద టెరిఫిక్ యాక్టర్స్ ఉంటూ వాళ్ళు చేసే ఆ పనుల వల్ల మనము కడుపు పట్టుకొని అవుతూ ఉంటాం. అట్లా లెంతి సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. సో మన గోల్ అదే కదా, మన థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది 100% ఈ ఫిలిం చేస్తుంది. సో అది దానికి నా గ్యారంటీ అని చెప్పగలుగుతాను. ఓకే, మంచి కామెడీ క్రైమ్ మూవీ. ఎస్, అందరి ముందుకి April 5th రాబోతుంది, అలవరించిపోతుంది. ఎస్ ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.